నమస్తే అండి, మిద్దె తోటలో పండిన పసుపుతో నేను పసుపు తయారు చేసుకున్నానండి. చాలామంది ఆంటీ మీరు చేసేటప్పుడు వీడియో చేయమని అడిగారు. ఇదిగోండి, చాలా ఈజీ అండి. పసుపు చేసుకుంటాం మనం, ఆర్గానిక్గా పండించుకుంటాం మిద్దె తోటలో. నేను ఫోటోలు పెడుతున్నానండి, వీడియో ఐకార్డ్లో పెడతాను. మిద్దె తోటలో పసుపు పంట అని ఉంది, ఒక్కసారి చూడండి ఎంత పసుపు వచ్చింది అనేది. మీరు చూడని వాళ్ళు చాలా మంది చూశారు. చాలా ఈజీగా పెరుగుతుందండి పసుపు. మట్టికి 9 నెలలు పంట అండి పసుపు. నేను ఆ వీడియోలో అంత వివరంగా చెప్పాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి మీరు కూడా పెంచుతారు, మనందరికీ చాలా ఉపయోగపడుతుందండి ఇది. చాలా అసలు దీనికి చీడపీడలు అనేది రాదు ఈ పసుపుకి. అందరూ పెంచుకునే పసుపు దుంప మిద్దె తోటలో కానీ మనం కిందైనా పెంచవచ్చు. చూడండి నాకు ఎంత అయింది. అసలు నేను పెట్టిన 5 దుంపలేనండి, 5 దుంపలకి నాకు ఎంత వచ్చిందండి. పసుపులో కుర్కురని ఉంటుంది మీకు తెలుసు కదండి, పసుపు వలన మనకి లాభాలు మీకు తెలుసు. మనం మట్టిలో నుంచి పసుపు తీసేసండి, చాలా ఈజీగా. మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది నేను ఎలా తీసాను ఎలా కడిగాను అని. కడిగేసి ఏం చేయాలంటేనండి, మనం ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి. నేను అలా ఒక 2 మంత్స్ అలా ఉంచేసానండి, నాకు టైం లేక. చక్కగా ఆరిపోతుందండి. ఏమండి ఆరిపోయేటప్పుడు మనకు మొక్కలు కూడా వచ్చేస్తాయి పసుపు దుంపలకు, మీకు చూపిస్తాను. చూడండి ఎంత అందంగా ఉందో పసుపు కడిగేసినాక. ఇది చాలామంది ఉడకబెడతారు, నేను ఉడకబెట్టకుండా చేసుకుంటానండి. అసలు పసుపు చేస్తాం ఇంత ఈజీనా అంటారు మీ అందరూ చూసి. భలే హ్యాపీగా ఉంటుందండి. ఇది నేను 2వ సారి చేసుకున్నానండి ఈ పసుపు. ఇదిగోండి ఇట్లా అయిపోతుంది, ఆరిపోతాయి. ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నాను నేను, అట్లా అయిపోతుంది. అట్లా ఏం చేయాలి, పచ్చిదుంపలనే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సన్నగా అండి, సన్నగా కట్ చేసేసుకుంటే తొందరగా ఎండిపోతుంది. నాకు 2.5 డేస్లో ఎండిపోయిందండి కరెక్ట్గా. సమ్మర్ కదా, మేలో ఎంత బాగుందో చూడండి. అట్లా సన్నగా మనం ఎంత సన్నగా కోసుకుంటే అంత తొందరగా ఎండిపోతుందండి. అంతే, మన ఇష్టం ఎట్లయినా కోసుకోవచ్చు. నాకు అట్లా అలవాటండి, టకటక కోసేస్తాను నేను చాకుతో. కొంచెం పసుపైనా బాగా వస్తుందండి. ఇదిగోండి మొక్కలు వచ్చినాయండి చూడండి. అట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా దుంపల జాతిలో ఏంటంటే ఆటోమేటిక్గా మొక్కలు వచ్చేస్తాయి దాటి జర్మినేషన్ టైం అప్పుడు. ఏదైనా అంతేనండి, బంగాళదుంప అయినా అంతే, మీ అందరికీ తెలుసు కదా. ఇది పచ్చి పసుపు అండి, మనం ఉడకబెట్టిన పసుపు మొక్కలు రావండి, గుర్తుపెట్టుకోండి పచ్చి పసుపు. ఇది మనకి రైతు బజార్లో కూడా అమ్ముతారు. నాకు అట్లా వచ్చేసినాయండి, వాటిని నేను తిరిగి మళ్ళీ పెడదామని చెప్పి అంతేనండి. ఒక 6 అట్లా ఉంచుకున్నాను. ఎంత సన్న కట్ చేశాను చూడండి. కట్ చేసి ఎండలో పెట్టేసుకుంటామండి. నేను ఉడకబెట్టాల, ఇది పచ్చి పసుపు. నేను ఈ వీడియోని అసలు ఎడిట్ చేయలేదండి, యాస్టీజ్గా పెడుతున్నాను, స్పీడ్ చేశాను అంతే, బోర్ కొట్టకుండా మీకు. ఇదిగోండి ఎండలో పెట్టేసా, 3 ప్లేట్లు అయింది చూడండి. నాకు ఇక్కడే వస్తుందండి ఎండ, అందుకని అడ్జస్ట్ చేసుకుంటా. ఇది ఫస్ట్ రోజు ఇట్లా అయిందండి, ఫస్ట్ రోజు. సెకండ్ డే అండి తర్వాత. 2.5 డేస్ అంటేనండి నేను పెట్టింది, 2.5 డేస్కి ఇట్లా అయిపోయింది. బాగా రోస్ట్ లాగా అయిపోయింది, ఎండిపోయింది. గలగలలాడతా మనకు తెలిసిపోతుంది, ఎక్కడ మెత్తగా ఉండదు మనం కట్ చేసిన పీసులు. ఇదిగోండి అయిపోయినాక తీసుకొచ్చి నేను మిక్సీలో వేసేసానండి. చాలా ఈజీగా మిక్సీ తిరిగిపోతుంది, అసలు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం మెత్తగా మనం తిప్పుకోవాలి. ఏమండి ఆర్గానిక్ పసుపు అండి ఇది. అసలు మనకి ఎంత సంతోషం అండి, మన ఇంట్లో పసుపు పెట్టి మనమే పండించుకుని పసుపు చేసుకుని మనం వాడుకుంటే. పచ్చి పసుపు వలన చాలా లాభాలు మీకు నాకంటే బాగా తెలుసండి. రేపు కామెంట్లో మీ అందరు ఈ పసుపు గురించి రాయండి, ఇంకా నేను కూడా తెలుసుకుంటాను. చాలామంది పండించి పసుపు చేశారండి, నాకు వాట్సాప్లో కూడా పంపించారు.
నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ ఫోటోలు చూసి. ఏమండి ఫోన్లు ఎత్తకపోతే మట్టికి నన్ను మన్నించండి, నాకు ఏమనుకోవద్దు, కుదరట్లేదు నీకు ఈ పనుల వలన. మీరు కూడా చూశారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, అందుకని నేను మీకు వివరంగా చెబుతున్నానండి. పసుపు ఎప్పుడునండి కొట్టిన కొద్దికి మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది సన్న సన్నగా చూస్తానికి మనకు కొంచెమే అనిపిస్తుంది, పసుపు పౌడర్గా వచ్చేపటికి చాలా వస్తుంది. అట్లా 4-5 సార్లు చేసేసుకుంటాం అంతేనండి, జల్లించుకుంటాం మెత్తగా. పిల్లలకి భలే పనిచేస్తుందండి నలుగు పెట్టుకుంటానికి, అంతా చాలా బాగుంటుంది. కెమికల్స్ ఏమి ఉండవు కదా, అప్పుడు చాలామంది ఫేస్కి కూడా రాసుకుంటారు సున్నిపిండిలో అట్లా కలుపుకుని. ఇంకా అయిపోయిందండి ఫైనల్గా, ఎంత బాగుందో చూడండి, ఎంత పసుపు అండి, అసలు పచ్చగా ఉందండి. చేతులు అయితే అసలు మిక్సీ కూడా హట్టాగా ఉందండి. ఇదిగోండి చేసాడు అయిందండి, మంచిగా వచ్చిందండి. నేను మీకు చూపించాలి వివరంగా అని చెప్తున్నాను. ఎంత ఈజీగా మన ఇంట్లో పండించిన పసుపుతో మనం పసుపు తయారు చేసుకోవచ్చండి. చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ పసుపు, ఫుల్ ఆర్గానిక్ పసుపు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెంచుతానండి, పెంచి నేను ఈసారి ఇంకా బాగా ఎక్కువ పసుపు తీద్దామండి. ఏమండి ఆర్గానిక్ పద్ధతుల్లోనే మనం పండిద్దామండి, మీ అందరు ఈజీగా నేర్చుకునేటట్టు ఇంకా నేను వివరంగా చెప్తాను మీకు. ఇంకా నేను నేర్చుకుని మనందరం ఇట్టాగే మిద్ది తోటలో పసుపు పండించి ఇంట్లో కావాల్సిన పసుపుని మనమే తయారు చేసుకున్నాం. ఈ పసుపు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు తెలుసు. మనకి ఒక గ్లాస్లో కొంచెం వేసుకుని రోజు తాగినా ఇంత మంచి పసుపు మనకు దొరకదు. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.